ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈ దినము ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపొస్తలుల కార్యములు 20:9. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన జోగి 3వ అంతస్తుల నుంచి కిందికి పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో ఒక దేవుని సేవకునిగా దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయ పులోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. షాలోమ్. మీరు ఒకరికొకడు వందనములు చెప్పుకున్నాడని లేఖనాల్లో రాయబడింది. మరి యొక్క వందన వచనం వినవగానే ఎలిజబెత్ గర్భములోని శిశువు గంతులు వేసిన సందర్భము లూకాసు వార్తలో మనం చూడగలం. కాబట్టి వందన వచనాలు, కృతజ్ఞత వచనాలు, ప్రవచన వచనాలు, లేకపోతే ప్రవక్తల యొక్క వచనాలు, ఇటువంటి వచనాల గురించి లేఖనాల్లో రాయబడింది. వచనము అంటే వాక్యము, వచించబడింది అని అర్థం. దేవుని చేత వచించబడింది, దేవుజనుడి చేత వచించబడుతున్నటువంటి దేవుడు బయలుపరచబడిన వాక్యాన్ని, మాటల్నే వాక్యము అన్నారు. ద వర్డ్ అన్నారు. దేవుని స్తోత్రం. ప్రేమైన వాళ్ళారా, ఈ కార్యక్రమం ప్రతిరోజు టెలికాస్ట్ అవుతుంది. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో నా సందేశాలు కాకుండా నాకు ముందు బోధించిన దేవుజనులు, నా తర్వాత బోధించే దేవుజనులు, వేరువేరు దేవుజనుల యొక్క సందేశాలు అందుబాటులో ఉన్నాయి. మీరు వీటిని విని ఆత్మీయంగా ఆనందించవచ్చు, ఆత్మలో ఎదగొచ్చు, బలపడవచ్చు. కాబట్టి మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. ప్రతి ఆదివారము నేను మా స్థానిక సంఘంలో ఇచ్చేటువంటి సందేశం, ఆదివారం 10:45 నుంచో లేదా 11 నుంచి ఇచ్చేటువంటి సందేశం, ఒక గంట పాటు ఉండేటువంటి సందేశం ఫేస్బుక్ ద్వారా అందుబాటులో ఉంది. మా సహోదరులు ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నారు. కాబట్టి ఆ ఫేస్బుక్ లైవ్ ద్వారా మీరు దేవుని మాటలు మీరు వినొచ్చు, సందేశం వినొచ్చు. తద్వారా మీరు ఆత్మీయంగా దీవించబడవచ్చు. ఆ సందేశంలోని అవుట్లైన్స్ ఇంగ్లీష్లోను తెలుగులో మిక్స్ చేసి గ్రూప్లో నేను గ్రూప్లో కానీ లేదంటే ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేస్తుంటాను. కనుక ఖచ్చితంగా మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. హీ మస్ట్ ఇంక్రీజ్ అనే దానికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. ఆ వాల్లోకి వెళ్ళిపోతే, ఆ పేజీలోకి వెళ్ళిపోతే మీకు ఆ రోజు లింక్ అందుబాటులో ఉంటుంది. నేను నాకన్నా ముందు వాక్యం చెప్పేటట్టు వేరే దేవుజనులు, ఇతర దేవుజనులు ఎవరైనా సిస్టర్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, వాళ్ళు చెప్పేటట్టు వాక్య భాగాలు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో మనము లేఖనాల్లోకి వెళ్దాం, లేఖన ధ్యానంలోకి వెళ్దాం, వాక్య వివరణ కార్యక్రమంలోకి వెళ్దాం. దేవుని స్తోత్రం. ప్రభు కృపను బట్టి 2024 5 నెలలు పూర్తి చేసుకొని 6వ నెలలో ప్రవేశించాం. 6వ నెల అంటే జూన్ నెల. జూన్ నెల అంటే కొత్త అకాడమిక్ ఇయర్, నూతన విద్యా సంవత్సరం ఆరంభమయ్యేటువంటి రోజు. అనగా మన పిల్లలు, మన స్కూల్ పిల్లలు లేదా స్కూల్లో పనిచేసే టీచర్స్ బిజీగా ఉండేటువంటి మన రీస్టార్టింగ్ అయ్యేటువంటి మంత్ అన్నమాట. స్కూల్స్ రీఓపెన్ అవుతాయి కాబట్టి ఇది బిజీ మంత్. ఈ మంత్లో మనకు ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. పిల్లలకి బుక్స్ కావచ్చు, ఫీజెస్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, ఇంకా బ్యాగ్స్ కావచ్చు, ఇటువంటివి కొనుక్కోవాలి. నేను కూడా మా చిన్న కుమార్తెకి ఇంచుమించు 20,000 రూపాయల దాకా ఫీజు కట్టాలి. దేవుడు నాకు ఇద్దరు కుమార్తెలను ఇచ్చాడు. పెద్ద బీఎస్సీ నర్సింగ్ 4th ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతుంది, చిన్న ఆమె వచ్చేసి ఫామ్ డి 1st ఇయర్ చదువుతుంది. కాబట్టి ఇవన్నీ చదివించుకోవడానికి నా దగ్గర ఎటువంటి స్తోమత లేదు. నేను సంపూర్ణ సేవకుని, 30 సంవత్సరాలకు ఎటువంటి జాబ్ లేదు, ఎటువంటి బిజినెస్ లేదు. యెహోవా ఈరే నన్ను పోషిస్తున్న నా దేవుడు. పనివాడు జీతమునకు పాత్రుడు, పనివాడు ఆహారమునకు పాత్రుడు. అనగా పనివాడు జీతమునకు, ఆహారమునకు పాత్రుడు. ఈ పనివానికి, ఈ పరలోకపు పనివానికి, ప్రభు యొక్క ద్రాక్ష తోటలో పనివానికి పరలోక యజమానుడు జీతాన్ని ఆహారం ఇస్తున్నాడు. అంతవరకే ఆయన పోషిస్తున్నాడు. మా అనుదిన ఆహారము మాకు దయచేయమని ప్రార్థన చేయమని అడిగినట్లుగా అడుగుతున్నాం, ఇస్తున్నాడు. అంతవరకే ఆయన మీద ఆధారపడుతున్నాం, ఇస్తున్నాం. ఆయన వాగ్దానం చేశాడు. అడవిలోని సింహపు పిల్లలు కొదువు కలిగి, లేమి కలిగి, ఆకలి కొంటాయేమో కానీ యూదాగోత్రపు సింహపు పిల్లలమైనటువంటి మనకు ఎటువంటి లోటు ఉండదు. ఆయన పోషించగలడు. ఆయన సృష్టిలో భాగం కాదు, సృష్టికర్త ఆయన. ఆయన ఇంత విశాలమైన అద్భుతమైన సృష్టిని చేయగలిగిన వాడంటే ఆయన మీద మనం ఆధారపడితే మన సమస్త అవసరతలు తీరుతాయి.
యెహోవాను కాకుండా మనుషుని ఆధారము చేసుకున్న వాడు శాపగ్రస్తుడని యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయంలో రాయబడింది. ఈ రోజుల్లో మనుషుల్ని ఆధారం చేసుకుంటున్నారు, రాజకీయ నాయకులను ఆధారంగా చేసుకుంటున్నారు. వద్దు, వీళ్ళనెవ్వరిని ఆధారం చేసుకోకూడదు. ప్రభువా, నాకు నీవు తప్ప వేరే దిక్కు లేదని చెప్పాలి. యెహోవా నీవే మా దిక్కు అన్నాడు యెహోషాపాతు. అది మాకెవరు లేరు ప్రభువా, మేము ప్రభుత్వం లేదు, కుటుంబ సభ్యులు లేరు, బంధుమిత్రులు లేరు, పెద్ద మనుషులు లేరు, అసలు మేము నీ మీద ఆధారపడుతున్నాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవుండగా నాకు లోకములో ఏది అక్కర్లేదని ఆశాప భక్తులు చెప్పాడు. వీళ్ళంతా ఎంత అద్భుతమైన భక్తులండి వీళ్ళు. మాకేం అక్కర్లేదండి, నాకు దేవుడు కావాలి, అది కావాలి, అవ కావాలి, బొవ్వ కావాలి అనే ధోరణిలో మాట్లాడిన ప్రజలు కాదు వీళ్ళు. మాకు దేవుడు చాలు, నీవుంటే నాకు చాలు ఏసయ్య అని చక్కగా పాడతాం. మంచి పాట, తప్పేం లేదు. కానీ దాన్ని ఆచరణలోకి ఎంత తీసుకుని వస్తాం? నీ మాట చాలయ్యా, అంటే నీ వాక్యం చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నువ్వు చూస్తే చాలు, నువ్వు దర్శిస్తే చాలు. ఇన్ని మనం చెప్పుకుంటాం, కానీ ఆ ప్రకారం మాటల్లో అబద్ధాలు మాత్రమే కాదు, పాటల్లో కూడా మనం అబద్ధాలు పాడుతున్నాం. లోకము కేవలము అబద్ధాలు మాట్లాడుతుందేమో, కానీ క్రైస్తవ సోదరీ సోదరులు అబద్ధాలను కూడా పాడుతున్నారేమో. ప్రభువు కోసం ఏమాత్రం త్యాగం చేయలేరు, కానీ హతసాక్షినై మారుతాను, స్టెఫను వలే సాగేదా అంటారు. చిన్న శ్రమ రాగానే దేవుణ్ణి దూషించడానికి సిద్ధంగా ఉంటారు. వీళ్ళు స్టెఫనులాగా ఏం సాగుతారు? ఒక ఆమె చిన్న కష్టం రాగానే, నాకు వచ్చిన కష్టాలు ఎవరికి రాలేదండి, యోబుకు కూడా ఇన్ని కష్టాలు రాలేదంటే, నేను అడిగాను నీకున్న 10 మంది బిడ్డలు చచ్చిపోయారని అడిగాను. ఎవరికి యోబుకు వచ్చినంత కష్టాలు రాలేదు, ఎవరికి యేసు ప్రభుకు వచ్చినంత కష్టాలు రాలేదు, రావు కూడా. చిన్న కష్టానికే ముక్కుతూ మూలుగుతూ గొనుక్కుంటూ సనుక్కుంటూ బతికే బతుకులు మనవి. తాను ఇన్ని కష్టాలు వచ్చినా, తాను విస్తారమైనటి, తాను అనేక సంవత్సరాలు సంపాదించుకున్న ఆస్తిని అంతా నష్టపోయినప్పటికీ, దాన్ని తిరిగి సంపాదించుకుంటామని నమ్మకం లేనప్పటికీ కూడా, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. పోయిన దాని గురించి ఆయన బాధపడుతూ ఉండలేదు. ఆయన ఇచ్చినోడు ఇచ్చినట్టు ఎందుకు తీసుకోవాలండి అని దేవుణ్ణి ప్రశ్నించలేదు. భార్య ఏదో సలహా ఇచ్చినప్పుడు భార్య సలహాను ఖండించాడు. భార్య సలహా ఆత్మీయమైనది కాదు. ఆత్మీయమైన కానీ సలహాలు ఇచ్చినప్పుడు దాన్ని మనం స్వీకరించకూడదు. ఆత్మీయ సలహా స్వీకరించవచ్చు, ఆత్మీయంగా ఉండకుండా శరీర సంబంధమైన సలహాలకు మనం సెలవు అనుమతి ఇవ్వకూడదు. సారీ అండి, మీరు ఇలా మాట్లాడడం మాకు నచ్చలేదు, మీ మాట మేము వినం, సారీ. అపోస్తులతో అన్నారు, అయ్యా బాబు ఇక మీదట మీరు వాక్యాన్ని బోధించకూడదు, ఏదో చెప్పుకోండి, కానీ యేసు నామం అని, యేసు అనే వ్యక్తిని హైలైట్ చేయొద్దు, యేసు పునరుత్థానాన్ని గురించి హైలైట్ చేద్దానప్పుడు. హలో, మేము దేవునికి లోబడి ఉండవాలనా, మీకు లోబడి ఉండాలనా? మమ్మల్ని పిలిచిన దేవుడు, సారీ అండి, మీరు కొట్టినా పర్లేదు, బెదిరించినా పర్లేదు, తిట్టినా పర్లేదు, మిమ్మల్ని మమ్మల్ని చంపినా పర్లేదు, మేము మాత్రం ఇది ప్రకటించకుండా ఉండలేము, సారీ సార్. ఇలా చెప్పబడిన మనుషుల గురించి రాయబడింది, వారు యెరూషలేములంతటిని తమ బోధతో నింపిరి అని రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. అపోస్తల కార్యములు 19:20 అధ్యాయాలకు వస్తే, ఆసియా ప్రాంతం అంతా, ఆసియా అంతటా దేవుని వాక్యము వినిపించబడెను అని రాయబడింది. 16వ అధ్యాయంలో కొంతకాలం వరకు, పరిమిత కాలం వరకు ఆసియాలో సువార్త ప్రకటించకూడదు అని చెప్పబడిన దాన్ని ఆధారంగా చేసుకొని, ఆసియా ఖండంలో సువార్త చెప్పకూడదు అని ఒక యూట్యూబ్ ప్రసంగికుడు ఒక ఆయన అన్నాడు, హైందవ సహోదరుడు కరుణాకర్ సుగ్గున్న అని అతను. కానీ ఆసియా ఖండములో, ఆసియా అంతటా సువార్త ప్రకటించబడింది అని రాయబడింది. వాళ్ళు ప్రకటించకపోతే ఎలా ప్రకటించబడింది? వాళ్ళు ప్రకటించకపోతే ఎవరు ప్రకటించారు? దేవదూతలు ఏమైనా ప్రకటించారా? కాదు, దేవదూతలు ప్రకటించలేదు, దేవుని సేవకులే ప్రకటించారు. దేవుని దూతల్లాంటి దేవుని సేవకులే ప్రకటించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో మనం లేఖనాల్లోకి వెళ్దాం, లేఖనాలను ఆలోచిద్దాం. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువు మనకు సహాయం చేస్తున్నాడు. ఒకవేళ నేను చెప్తున్నట్టు వాక్య విషయాలు ఏమైనా సందేహాలు మీకు ఉన్నట్లయితే, నా 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి, 7036443613 అనేటువంటి ఐడియా నంబర్, 9392239010 అనేటువంటి జియో నంబర్, 2 అందుబాటులో, రెండింటికి వాట్సాప్ ఉంది కాబట్టి వాట్సాప్ ద్వారా మీరు సంప్రదించవచ్చు. మీ సందేహ నివృత్తి కోసం వీరేంతవరకు నేను ప్రయత్నం చేస్తాను, ప్రార్థించి ఒక కొన్ని సత్యాలను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. తద్వారా వాటి చేత మీరు ఒప్పించబడ్డారా? దేవుని స్తోత్రం. లేదండి, లేదు బ్రదర్, మీ సమాధానాల వల్ల మేము సంతృప్తి చెందలేదంటే నో ప్రాబ్లం,
నేను మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోవచ్చు, మీకు కన్వే చేయగలను కానీ మిమ్మల్ని కన్విన్స్ చేయలేను, మీకు చెప్పగలనే కానీ మిమ్మల్ని ఒప్పించలేను. నేను దేవుని సేవకులంగా మేము విత్తగలమే కానీ పంటను వృద్ధి చెందించలేము. మేము మాకు కొన్ని పరిమితులు ఉన్నాయి, సేవకునిగా నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. నేను మీకు చెప్పగలనే కానీ నొప్పించగలనే కానీ ఒప్పించలేను. నేను మా బలహీనత అది, ఏవో సూటిపాటి మాటలు చెప్పి వాళ్ళని విమర్శించి వీళ్ళని విమర్శించి నొప్పించగలమే కానీ ఒప్పించలేము. ఒప్పించడము అనేది పరిశుద్ధాత్ముని పని. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, అనగా ఆదరణకర్త అయిన వాడు, సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు ఆయన పాపమును గురిచి నీతిని గురిచి తీర్పును గురిచి ఒప్పింపజేయును, నొప్పింప కాదు ఒప్పింపజేయును. ఆయన ఒప్పింపజేస్తాడు మూడు విషయాల గురించి: రైచియస్నెస్ను గురించి, సిన్ గురించి లేదా ట్రాన్స్గ్రెషన్ గురించి, జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క తీర్పును గురించి, ధవళవర్ణ సింహాసనము దగ్గర జరగబోయేటువంటి తీర్పును గురించి ఆయన ఒప్పింపజేస్తాడు. ఆయన నీతో వాదిస్తాడు, ఆయన నీతో మాట్లాడుతూ, ఆయన నీతో వ్యాఖ్యమాడతాడు. ఆయన నిన్ను కన్విక్షన్లోకి నడిపిస్తాడు. కన్విక్షన్లోకి నడిపించి నిన్ను కన్విక్ట్ చేసి నువ్వు కన్ఫెస్ చేసేటట్టు చేస్తాడు, నువ్వు ఒప్పుకునేలా చేస్తాడు. నిన్ను ఒప్పింపజేసి నువ్వు ఒప్పుకోలు చేసేటట్టు దేవుడు చేయగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో రొట్టె పెరగడం దేనికి? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ బ్రేకింగ్ ఆఫ్ ద బ్రెడ్, వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ లార్డ్స్ సప్పర్ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకటి, అది స్మరణ కోసం, యేసు త్యాగ స్మరణ కోసం. యేసు త్యాగం ఎక్కడ జరిగింది? సిలువలో. సిలువ బలిపీఠం మీద జరిగినటువంటి ఆయన అద్భుతమైన సదాకాలం నిలిచి ఒక బలిని స్మరించుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి, ఆ స్మరణ కోసమే ప్రభురాత్రి భోజనం అని. రెండవది, మన ఆత్మలో మనకు సూచించబడి ఎదుగో ఆయన త్వరగా రాబోతున్నాడని. ఆయన ఏమొస్తాడులేండి, ఆయన వస్తాడు వస్తాడని అంటున్నారు చాలా కాలంగా అంటున్నారు, ఒకటిది ఆయన రాడండి అని కాదు. మానవ సమయం వేరుగా ఉంది, దేవుని సమయం వేరుగా ఉంది. మానవ సమయము దేవుని సమయం ఒకటి కాదు. దేవుని ఆలోచన మానవుని ఆలోచన తేడాగుంది. నా తలంపు మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. ఆయన మనం ఆలోచిస్తున్నట్టు ఆలోచించడం లేదు. మనం పరిమిత జ్ఞానంతో ఆలోచిస్తాం, ఆయన అపరిమితమైన జ్ఞానముతో కార్యములు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు యొక్క రాకడ గురించిన సూచన కోసం, ఒక సూచన కోసం, ఇట్ రిమైండ్స్ యూ అబౌట్ హిస్ కమింగ్. ఇదిగో ఆయన రాబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఆయన రాడలేమ్మా ఉట్టిదే అని చెప్పడలేదు. ఆయన మేఘారూఢుడై త్వరగా రాబోతున్నాడు. హీఈస్ గోయింగ్ టు కమ్, హీఈస్ ఆన్ ద వే. ఆయన వస్తాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసేవాడు ఆలస్యం చేసినవాడు కాదు. ఆయన త్వరగా రాబోతున్నాడు. వస్తానన్నాడు ప్రభువు మాట తప్పడు, ఎంత గండమైన ప్రభు అండ ఉన్నాడు అని ఒక పాట, ఆ దరి చేరే దారియే కనరాదు అనేటువంటి ఒక మంచి పాటలో, పాత పాటలో మనకు మాటలు ఉన్నాయి. ఆయన వస్తాడు, వస్తాడు అంటే వస్తాడు, రాడు అంటే రాడు, అవును అంటే అవును, కాదంటే కాదు. మనకు అవునంటే కాదని, కాదంటే అవునని, మనంతా రివర్స్ వ్యవహారం. కానీ ఆయనది రైట్ వ్యవహారం. వస్తాడంటే వచ్చి తీరుతాడు. ఇదిగో ఈయనకు కావలసినవన్నీ మీరు ఈ పూటకోళ్ళ వాని ఇంట్లో ఈయనకు కావలసినటువంటి ఈ కొన ప్రాణముతో ఉండి కోలుకుంటున్న వాని విషయంలో మీరు ఏం ఖర్చు పెట్టద్దు, మీరేమి చేయొద్దు, మీరేం ఆలోచించద్దు. మీకు కావాల్సిన చక్కటి చికిత్స అందించండి, చక్కటి ఆహారం పోషణ జరిగించండి. నేను వస్తాను, మరలా చెల్లిస్తాను. ఇతను నా వ్యక్తి, నా కుమారులాంటోడు, నా బిడ్డలాంటోడు, కాబట్టి ఇతని బాధ్యత నేను తీసుకుంటాను. ఒక సమరయుడు తనకు పూర్వ పరిచయం లేనట్టు ఒక వ్యక్తి విషయంలో ఎంత సహాయకుడుగా ఉన్నాడు, ప్రభు దానికన్నా అధికంగా మనకు సహాయకుడుగా ఉన్నాడు. హీఈస్ గ్రేటర్ హెల్పర్, మనకు సహాయకుడు, మన ఎబినేజర్, అన్ని విషయముల్లో సహాయము చేసేవాడు. ఆయన దగ్గర నుంచి మనం సహాయాన్ని పొందుకుందాం. కృపాసనం దగ్గరికి వద్దాం, సమయోచితమైనటువంటి సహాయాన్ని మనం పొందుకుందాం. మూడవదిగా మనం ఆలోచించిన మాట, అది స్వార్థ ప్రకటన కోసం. సువార్త ప్రకటించాలి. మేము సిలువు వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం.
శిలువ మీద వేలాడేటువంటి క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. అంటే దాని అర్థం ఆయన చనిపోయి సమాధి చేయబడతాడు ఆయన మేము ప్రకటిస్తున్నాం. అంతవరకే కానీ మేము మరియమ్మ ఒడిలో ఉన్న యేసు ప్రభుని ప్రకటిస్తున్నాం. మేము పశువుల శాలలో పశువుల తొట్లో పని ఉండేటువంటి యేసును ప్రకటిస్తున్నామని కాదు. మేము సిలువు వేయబడిన యేసును ప్రకటిస్తున్నామంటే మేము పునరుత్థానుడైన యేసుని త్వరగా రాబోతున్నటువంటి యేసును ప్రకటిస్తున్నామని దాని అర్థం. దేవుని స్తోత్రం. సిలువును గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనంగా ఉంది. లోకములో అనేక మందికి ముందుగా నిర్ణయించబడిన వారికి అది వెరితనంగాను జోకుగాను నవ్వులాట తెప్పించే విధంగా హేళనకు ఆస్పదంగా అది మారుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు నాలుగో విషయం స్వయం పరిశీలన కోసం, ఫర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. మనలో మనం పరిశీలించుకున్నప్పుడు మనలో ఏ మంచితనం కనిపించదు. ఒకవేళ ఏదైనా మంచితనం కనిపించింది, నీతి క్రియలు కనిపించింది అనుకుంటే ఆ నీతి క్రియలన్నీ మురికి గొడ్డల వంటి వాయను అని కీర్తన యెషయా గ్రంథంలో 64 వచనంలో రాయబడింది. మా నీతి క్రియలన్నీ కొన్ని కాదు, అన్నీ ఫిల్ ది ర్యాక్స్, మసిగుడ్డలు, ఇంట్లో కాలుతున్న పాత్రలు పట్టుకోవడానికి వాడేటువంటి వస్త్రాలు మసిగుడ్డలు లాంటివి, వాటికి పాత్రల మసి అంటుంది. ఇంకా రకరకాల ఆ వంట గదిలో మలినం అంటుకుంటుంది. వస్త్రం శుభ్రమైంది కాదు, శ్వేత వస్త్రం కాదు అది. అటువంటి వస్త్రంలాగా ఉన్నటువంటి స్వనీతి, స్వర్గపు నీతి శ్వేత వస్త్రం లాంటిది, తెల్లని వస్త్రం లాంటిది, శుభ్రమైన వస్త్రం లాంటిది. స్వర్గనీతి శ్వేత వస్త్రమైతే ఈ లోకపు నీతి, స్వనీతి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అది మురికి పట్టిన వస్త్రం లాంటిది, అది దుర్వాసన వచ్చే వస్త్రం లాంటిది. మసిగుడ్డ మంచి వాసన రాదు, స్ప్రే కొట్టినంత వాసన రాదు, అది రకరకాల పదార్థాలు కలిసి దాంట్లో మంచి వాసన రాదు. దాని వాసన ఆగ్రాణించడానికి ఎవరు ప్రయత్నించరు. ఏదో వాడుకున్నాం, కాస్త వేడి మన చేతికి తగలకుండా అంతవరకే. పోలిక చూడండి, మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డలాంటివి. స్తోత్రం. ఎలా ఉన్నాయి మన నీతిక్రియలు? నీతిక్రియలను బట్టి అతిశయిస్తున్నామేమో, నీతిక్రియలను బట్టి అతిశయించాల్సిన అవసరం లేదు. స్వయం పరిశీలన చేసుకోవాలి అని మనం లేఖనాల్లో ఆలోచించాం. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది, ఇంకొక 8 నిమిషాలు మాత్రమే సమయం ఉంది కనుక మనకు సేపు దేవుని వాక్యాన్ని ఆలోచించాలి కనుక రండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపొస్తలుల కార్యములు 20:9 వచనం. అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుని గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రశ్నించుచుండగా నిద్ర బారిన వలన జోగి మూడవంతస్తుని కింద పడి చనిపోయిన వాడి ఎత్తబడింది. ఆ గది కిటికీలో ఐతుకు అనే యువకుడు కూర్చొని ఉన్నాడు. పౌలు ఏకదాటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో ఐతుకు ఒక నిద్ర వచ్చి గాఢంగా నిద్రపోయాడు. ఆ నిద్రలో మూడవ అంతస్తుని కింద పడ్డాడు. కొంతమంది వచ్చి చనిపోయిన అతన్ని చూశారు. ఆ గదిలో, మేమున్న గదిలో 8 వచనం రాయబడింది, మేము మేడపైన ఉన్న గదిలో సమావేశమయ్యాం. దేనికోసం? రొట్టె పిలుచుట కోసం. ఏ రోజు? ఆదివారం రోజు, అనగా విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత. మా గదిలో చాలా దీపాలు వెలుగుతూ ఉన్నాయి. చీకటి, భౌతికమైన చీకటి ఏమాత్రం లేనటువంటి ఆ గదిలో సువాసన అలుముకున్న గది అని యోహాను సువార్త 12 ఉన్నటి గది లాంటి వెలుగు అలుముకున్నటువంటి, వెలుగు వ్యాపించినట్టు విస్తరించినట్టు ఆ గదిలో ఐతుకు అనేటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. యవనస్తుడు కూర్చొని ఉన్నాడు. కింద చోటు లేనప్పుడు ఇంకేం చేయాలి? నిలబడిన వాక్యం వినకుండా తాను చేసినటువంటి తెలివి తక్కువ పని, అజ్ఞానపు కార్యం. అతడు కిటికీలో కూర్చున్నాడు. పౌలు ఏకదాటిగా నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత టైం అయిపోయిందో తెలియడం లేదు. తెల్లవారు జామ అవుతుంది, కోడి కూస్తుంది, కోడి కూత జామైంది. అయినప్పటికీ ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ఆ నిద్రలో నిద్రపోతూ ఉండగా ఎవరు గమనించుండరు, అందరూ ఎవరు పాటికి వాళ్ళు దేవుని వాక్యం ఆలోచిస్తున్నారు, ఆలకిస్తున్నారు. ఆ నిద్రలో మూడవ అంతస్తు నుంచి కింద పడ్డాడు. ఏం జరిగిందో మరి మనకు తెలియదు. కొంతమంది వచ్చి చనిపోయిన అతన్ని చూశాను.
చనిపోయాడు, డెడ్ బాడీ, నిర్జీవ దేహంతో మిగిలిన వ్యక్తి. తన ప్రాణాన్ని పోగొట్టుకుని ప్రార్థనకు వచ్చి ప్రాణాన్ని పోగొట్టుకున్నటువంటి ప్రథమ వ్యక్తి ఇతనేమో. ప్రార్థనకు వచ్చాడు కానీ పోగొట్టుకుంది ప్రాణాన్ని. ఎంత విచారకరం. సరే చదువుదాం, నేను చదువుతున్నాను. బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి 20వ అధ్యాయము 9వ వచనం. సిట్టింగ్ ఇన్ అన్ ఓపెన్ విండో లిజనింగ్ వాజ్ ఏ యంగ్ మ్యాన్ నేమ్డ్ యూటికస్. అక్కడ కూర్చొని వింటున్నటువంటి యవనస్తుని పేరు ఐతుకు, అనగా అదృష్టవంతుడు, అనగా భాగ్యవంతుడు, ఈజ్ అ లక్కీ మ్యాన్ అని పిలవబడినవి. యాజ్ పౌల్ సర్మన్ డ్రాగ్డ్ ఆన్, సాగదీసినట్టుగా పౌలు ప్రసంగం ఉన్నప్పుడు యూటికస్ బికమ్ డ్రౌజీ, ఆ ఐతుకు మత్తుకు గురయ్యాడు, నిద్ర మత్తుకు గురయ్యాడు. అండ్ ఫెల్ డౌన్ ఇన్ టు ఏ డీప్ స్లంబర్, ఒక గాఢమైన నిద్రలోకి, డీప్ స్లీప్లోకి. ఇంకా చెప్పాలంటే హిప్నటైజ్ అయినట్టుగా, ఇంకా చెప్పాలంటే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినట్లుగా డీప్గా వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. అనగా స్టార్టింగ్ ఉన్నట్టు నిద్ర కాదు, ఒక 7 నిమిషాల లోపలికి పురుషులు నిద్రలోకి జారిపోతారని సైన్స్ చెప్తుంది. వీడు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు, అనగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. సౌండ్ స్లీప్, హీ ఫెల్ 3 స్టోరీస్ టు హిస్ డెత్ బిలో. దేవుని స్తోత్రం. లక్కీ అని పిలవబడినటువంటి ఈ వ్యక్తి, ఈ సహోదరుడు కింద పడ్డాడు, టు హిస్ డెత్ బిలో. ఆయన అయిపోయాడు, చనిపోయాడు. ప్రార్థనకు వచ్చి చనిపోయిన వ్యక్తి. ఈయన గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. సంఘములో యువత, యూత్ ఇన్ ద చర్చ్ ఎలా ఉండాలి? యూత్ ఈ రోజుల్లో యవనస్తులు ఉండకూడని విధంగా ఉన్నారు. యవనస్తులు ఐతుకు అనేటువంటి యవనస్తుడు ఎలా ఉంది మన యువత? 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారం మేము ఒట్టెమిరుచుటకు కూడి ఉన్నప్పుడు, స్తోత్రం, అనగా శిష్యులు రొట్టె విరచడానికి కూడుకున్నప్పుడు, ఆ 7 మంది బయట నుంచి వచ్చిన శిష్యులు, పౌలుకు ముందుగా వచ్చిన శిష్యులు, ఐతుకు మరికొంతమంది శిష్యులు కలుసుకున్నారు. వాళ్ళు రొట్టె విరచుటకు కూడుకున్నారు. అంటే ఈ వ్యక్తి విశ్వసించిన వ్యక్తి, బాప్తిజం పొందిన వ్యక్తి, బలలో చేయవేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి, రక్షణ అనుభవం పొందిన వ్యక్తి, అనగా సొంత రక్షణను కొనసాగించుకుంటున్న వ్యక్తి. సంఘంలోని ఎవరు పెడలారా, ఈ రోజుల్లో టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు, మీడియాని ఉపయోగిస్తున్నారు. సంఘంలో టాలెంటెడ్గా మ్యూజిక్ వాయించేవాళ్ళు, డ్రమ్స్ ప్లే చేసేవాళ్ళు, కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రశ్న, ఇవన్నీ ఉంటే ఉండొచ్చు, యూత్ మీటింగ్స్లో యాక్టివ్గా ఉండొచ్చు, యూత్ రిట్రీట్స్కి వెళుతూ ఉండొచ్చు, కానీ సొంత రక్షణ అనుభవం ఉందా? ఓన్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ ఉందా? సొంత రక్షణ ఏంటండి అంటారేమో, మీ సొంత రక్షణను కొనసాగించుడి అని పిలిపి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. కల్టివేట్ యువర్ ఓన్ సాల్వేషన్. సొంత రక్షణ అనుభవాన్ని సంఘస్థుల్లో, సంఘ యవనస్తులు కలిగి ఉండాలి. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 4వ వచనం చూడాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ కొంతమంది శిష్యుల పేర్లు కనిపిస్తున్నాయి. ఈ 7 మంది బహుశా ఐతుకు యొక్క సహోదరులు, ఐతుకు పరిచయస్తులు ఉండొచ్చు. తమకు దగ్గరలో ఉన్నటువంటి లుస్త్రాలో ఉన్నటువంటి తిమోతి, దెర్బే పట్టణస్థులైన గాయస్ అనేటువంటి వ్యక్తి, మిగతా ఆసియా దేశస్తులు, వీళ్ళందరూ ఆయన కొద్దిగా పరిచయస్తులే, పూర్వ పరిచయాలు కూడా ఉన్నాయి, ఉండుండొచ్చు ఒకే ప్రాంతపు వాళ్ళు కాబట్టి. 2వది, శిష్యత్వంలో ఉండాలి. ఒకటి సొంత రక్షణ అనుభవాన్ని కలిగి ఉండాలి, శిష్యత్వంలో ఉండాలి. ఎవ్రీ యంగ్ మ్యాన్ ఇన్ ద చర్చ్ షుడ్ బి ఇన్ ద డిసైపుల్షిప్, శిష్యుడిగా మారాలి. సమస్త జనులను శిష్యులుగా చేయండి. స్వార్థ చెప్పండి వెళ్ళిపోండి కాదు, స్వార్థ చెప్పండి సంఘాలు కట్టుకోండి, సంఘాలకు బోర్డులు పెట్టండి, సంఘాలు ఏదో చేసుకోండి, నో. సమస్త జనులకు స్వార్థను ప్రకటించండి, శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేసిన తర్వాత వాళ్ళకి బోధించండి,
ఏ సంగతులు నేను మీకు ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటి గైకోలను వారికి బోధించండి. యుగ సమాప్తి పర్యంతము నేను మీకు మీతో కూడా సదాకాలం ఉంటాను. రెండో విషయం శిష్యత్వంలో ఉండాలి, శిష్యులుగా మారాలి. మూడో విషయము 20:5 గమనిస్తే, మీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుని ఉండ్రి. ఇంతమంది యవనస్తులు, 7 యవనస్తులు, ఇంకా అనేక మంది యవనస్తులు, వాళ్ళు సేవలో సహకారులుగా మారారు. సేవలో యవనస్తులే అవసరతుంది. అందుకని వాళ్ళు బైబిల్ స్కూల్స్కి పంపించబడాలి. అందుకని వాళ్ళు సేవలో సేవకుల దగ్గర ఉండాలి, అసిస్టెంట్లుగా ఉండాలి, సహకారులుగా ఉండాలి. సంఘములో యువత పాత్ర ఏంటి? సంఘములో యువత ఏం చేయాలి? ద చర్చ్ ఇన్ ద యూత్, యూత్ ఇన్ ద చర్చ్. యవన కాలం, యవన సంఘం, ఆది సంఘం అంటే 26 అయిందంటే ముసలి సంఘం అని కాదు, సెంటినరీ చర్చెస్ ఏం కాదు, సెంటినరీ చర్చ్ ఏం కాదు, ఎర్లీ చర్చ్. అక్కడ రాయబడిన మాట, వాళ్ళకి ఓన్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, శిష్యత్వపు అనుభవం ఉండాలి, సేవలో సహకరించే వాళ్ళుగా ఉండాలి. సేవలో సహకరించాలి, యవనస్తులు సహకరించాలి. ముసలి వాళ్ళు, వృద్ధులైన వాళ్ళు శారీరకంగా సహకరించలేకపోవచ్చు, కానీ యవనస్తులు సహకరించాలి. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. అపొస్తలుల కార్యములు 20:9 మన మూలవాక్యం అదే కనుక చదవాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ ఏమైంది, వారందరూ అర్ధరాత్రి వరకు పౌలు ప్రసంగిస్తున్నప్పటికీ కూడా వింటూ ఉన్నారు. శ్రవణ అనుభవం, శ్రవణ ఆనందం వాళ్ళకు ఉండాలి, వినేటువంటి అనుభవం ఉండాలి. యవనస్తులకి వినే అనుభవం ఉండదు, తొందరపడి మాట్లాడతారు. నిదానించువారుగా ఉండాలి, మాట్లాడుటకు నిదానించువారుగా ఉండాలి, కోపపడుటకు నిదానించువారిగా ఉండాలి, వినుటకు వేగిర పడాలి. ఏ విశ్వాసి అయితే వినుటకు వేగిర పడతాడో వాడు వర్ధిల్లుతాడు. వినరు చాలామంది సేవకులు, చాలామంది వినరు. కొంతమంది ఇళ్లలోని గృహిణులు, వైఫ్స్ వినరు, కొంతమంది భర్తలు వినరు. వినిపించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వినడానికి ప్రయత్నం చేయరు. యాకోబు పత్రికలో రాయబడింది, వినుటకు వేగిర పడాలి, కోపించుటకు నిదానించాలి, మాట్లాడుటకు నిదానించాలి, తొందరపడి మాట్లాడకూడదు. నాలుగో విషయం, శ్రవణానుభవాన్ని వినేటువంటి పౌలు ప్రసంగం మళ్ళీ దొరుకుతుందో లేదో మరి తెలియదు. పౌలు మళ్ళీ వస్తాడో లేదో మరి తెలియదు. ఆయన వాక్యాన్ని, దేవుని రాజ్యాన్ని, క్రీస్తుని గురించి బోధిస్తున్నాడు. కాబట్టి శ్రవణానుభవం, కాబట్టి నాలుగు విషయాలు నేను, సొంత రక్షణ అనుభవము, శిష్యత్వపు అనుభవము, సేవానుభవము, శ్రవణానుభవం. శ్రవణం అంటే వినడం అని అర్థం, వినేటువంటి అనుభవం. ఇట్టి అనుభవాల్లో మన సంఘస్థులు ముందుకు సాగడానికి, మన సంఘ యవనస్తులు ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి శాంతినగర్, నెల్లూర్ 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 52400 04. మా ఫోన్ నంబర్లు 7036443613 మరియు ఒక నంబర్ 9392239310. మా ఇమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.